ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో వెనక్కి పడుకో ఉసే తెంగరే అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని అలా పడుకోమని కాదు వెరీ గుడ్ ఏంటి ఇది కూడా చూసేద్దామనే లైట్స్ ఆఫ్ యండి లేవండి హాయ్ డార్లింగ్ నువ్వు ఎప్పుడు లేచిపోయావు చిచి ఆ పాడు మాటలు ఏంటండి నా ఉద్దేశం అది కాదు ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా నువ్వు ఎప్పుడు లేచావని కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను వెరీ గుడ్ త్వరగా స్నానం చేసి రండి టిఫిన్ రెడీ చేస్తాను నువ్వు కూడా తిను భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళల్లో తినడం ఇల్లాని లక్షణం అండి భోజనానికి ఇంటికి వచ్చేయండి బయట తెళ్ళేవి తినకండి నువ్వు ఉండగా నువ్వు ఉండగా బయట ఎందుకు కూర్చోబడతాను వస్తాను బాయ్ ఏమండి రౌడీ మామూలు ఓ అదొకటి ఉంది కదా పబ్లిక్ కళ్ళు మూసుకో కనపడరు సూపర్ పెళ్ళమంటే అలాగే ఉండాలి టెంప్ట్ అవ్వకు ఈ ఫెసిలిటీస్ కన్యాశుల్కం ప్యాకేజీలోనివి మరి కట్నం ప్యాకేజ్ ఏంటో నువ్వు పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి తలుపు కొడతావు గడ తీసింది అనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా అలాగే వచ్చాం సర్లే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా గ్లాస్ కు పదిస్తా తెస్తా మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల బయట లీటర్ ఇస్తారు మినరల్ వాటర్ నా రేట్ అది ఇష్టమైతే తెప్పించుకో లేకపోతే వెళ్ళి తాగు ఆకలి వస్తుంది ఏముండవు చికెన్ కర్రీ మటన్ ఫ్రై చేపల పులుసు ఏంటి ఎన్ని ఒకే రోజు ఉంటావా వండలేదు వండమంటున్నా అంటే నేను వండాలా నువ్వేం చేస్తామ్మా భోజనం చేస్తానమ్మా ఉసే 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 మొగుడికి పెళ్ళ వండి పెట్టాలి నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది 1000 రూపాయలా 1000 రూపాయలు పెడితే చౌదరిగడ మెస్లో నెల రోజులు రెండు పూటల భోంచేయొచ్చు ఓకే అక్కడే దిని నాకు కూడా పార్సల్ తీసుకురా అంటే నీ కోసం కూడా నువ్వు వండుకోవా 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా వంటే కాదు ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి ఇల్లాలగా దిని బాధ్యత తొక్కేం కాదు నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది త్వరగా వంట చేయి ఆకలి వస్తుంది పాలేవి తాగేశాను పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి ఒక్కడివే దొబ్బి తాగకూడదు రేపు నుంచి కలుస్తావుదాలే సర్లే ఒట్టి మాటలేనా శ్రమదానం చేసేదానా ఉందా నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికెట్ కొట్టాను ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కదే కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా కాపురం చేయడానికి డబ్బులు ఏంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు 10,000 శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు 5,000 ఇస్తే చాలు ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్ అది మాత్రం తక్కువ ఏంటి నెలకు 5 రోజులు ఉదిరేసిన 10,000 అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో ఈ వయసులో అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో అయితే 10,000 ఇదిగో నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు వద్దు నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చే విడిపోదాం నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి 4 కోట్ల నో Ha 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 ha.